नमस्ते आंध्र प्रदेश न्यूज़ चैनल को स्वागत కొత్తకొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం మన వార్తలు వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా పొదిలి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శుల నిరసన పూర్తి వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు చేపడుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు పొదిలిలోని పంచాయతీ కార్యదర్శులు మండల పరిషత్ కార్యాలయంలో తమ నిరసనను తెలిపి ఎంపీడీఓ శ్రీకృష్ణకు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. విఆర్ఓలకు అప్పగించినటువంటి డీడీఓ అధికారాన్ని జీఓఎంఎస్ నెంబర్ 2ను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. వారి ఆవేదన వారి మాటల్లోనే విందాం. ఈరోజు ఇక్కడ పొదిలి మండల పంచాయతీ కార్యదర్శులందరము సమావేశమై ఈ నిరసన వ్యక్తం చేస్తున్నామంటే శ్రీ ముఖ్యమంత్రి వర్యులు మానస పుత్రిక అయినటువంటి ఈ సచివాలయ వ్యవస్థ సంబంధించినటువంటి జీవో నెంబర్ 110/149కి వ్యతిరేకంగా ఆకస్మికంగా ఇచ్చినటువంటి జీవో నెంబర్ 2 ద్వారా విఆర్ఓకి డీడీఓ అధికారాలని కట్టబెడుతున్న తరుణంలో మేము చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ సచివాలయ వ్యవస్థని కానీ వాలంటీర్ వ్యవస్థని కానీ ముందుకు నడిపిస్తున్న ఈ తరుణంలో ఎందుకు మా నుంచి ఈ డీడీఓ అధికారాలను తొలగించి విఆర్ఓకు కట్టబెడుతున్నారన్న విషయము అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. కాబట్టి మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం గారిని వినతి పూర్వకంగా అభ్యర్థిస్తున్నాము. మాకిచ్చినటువంటి ఈ అధికారాన్ని మేము ఏనాడు దుర్వినియోగం చేయలేదు. సంవత్సరంన్నర కాలంలో చూసినట్లయితే ప్రభుత్వ పథకాల విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ సర్వీసెస్లో కానీ మేము చాలా ముందంజలో ఉండి ఈ మాకిచ్చినటువంటి అధికారాలను ఉపయోగిస్తూ ముందుకు తీసుకుపోతున్న ఈ తరుణంలో ఎందుకు ఈ విధంగా వ్యవస్థ మళ్ళీ మార్పులు తీసుకొస్తున్నారనేది మాకు తెలియని విషయంగా ఉంది. ఇప్పటికిప్పుడు పంచాయతీ కార్యదర్శులందరూ ప్రతి మండలంలోనూ ఈ జీవో నెంబర్ 2ను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము. రిక్రూట్మెంట్ చేసింది ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది సారు, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది గారు, అలాగే కమిషనర్ గారు గిరిజాశంకర్ గారు ఈ నోటిఫికేషన్ అంతా కూడా రిక్రూట్మెంట్ చేశారు. మరి ఇంతలో పెద్ద నోటిఫికేషన్ చేసి వాళ్ళకి తెలియదా? ఇవన్నీ కూడా వాళ్ళకు క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం ఏకతాటి మీద వ్యవస్థ ఉండాలి. ఈ గ్రామ స్వరాజ్యం గాంధీజీ కలగన్నటువంటి 73-74 రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ స్థాయిలో బలోపేతమైతే ప్రజల సమస్యలు మొత్తం కూడా పూర్తిగా పోతాయన్న ఉద్దేశంతో ఆయన ఎప్పటి నుంచో కళ్ళ కన్నపి చివరికి మన జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్యులు ప్రీతమ నేత తీసుకొచ్చి ఇది పెట్టాడు. చాలా చక్కగా ఉంది. చక్కగా ఒక గ్రామ స్థాయిలో ఒక ఫ్యాన్ లేదు, ఒక చీపిరి లేదు, ఒక కనీస అవసరం నెట్ సౌకర్యం లేదు, ఒక పేపర్ లేదు, తాగటానికి నీళ్లు లేవు. మరి ఇటువంటి వ్యవస్థలో మీరు ఈరోజు దయచేసి అందరూ కానీ ఒకసారి పరిశీలించినట్టయితే ఏ సచివాలయం దగ్గరికి వెళ్ళినా కానీ చక్కగా మా పంచాయతీ సెక్రటరీస్ అందరూ కూడా అక్కడ గ్రామ పెద్దల్ని అందరినీ కలుపుకొని పోయి ఈరోజు సచివాలయాలన్నీ కూడా చక్కగా కలకల్లాడుతూ ఉన్నాయి. కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా మొత్తం కల్పించి ఉన్నాము. మనకైతే మన పొదిలి మండలం చూసుకుంటే అసలు మనకి ఫర్నిచర్ కూడా రానటువంటి సందర్భం. సొంతగా గ్రామ పంచాయతీ ఫండ్స్ నిధులతోటి టేబుల్స్, కుర్చీలు, ఫ్యాన్లు, వాళ్ళకి కావాల్సినటువంటి ఒక ఆఫీస్ అట్మాస్ఫియర్ తీసుకొచ్చి మేము కూర్చోబెట్టినాము. మీరు ఒకసారి దయచేసి ఒకసారి విజిట్ చేయండి, పరిశీలించండి. మరి ఇంతలో పెద్ద వ్యవస్థను తీసుకొచ్చి అందరం మ్యాపింగ్ చేసినాము. అందరికి ఎక్కడ కూడా ఒక్క